देशव्याप्त पल आलया मूतपड़ाई तिरुमल श्रीवारी आलय मूसवेस रात्रि 7:30 को मल्ली ग्रहणकाल अन आलय तेरचक भद्राद्री पाक्षिक चंद्रग्रहण सदर्भंग रामालय मूसवेस आलय अर्चक तिरी सायंत्र 7:30 को ग्रहण गड़िया पूर्त तरवा आलय तलस्तार आलय में शुद्धि संप्रोक्षण कार्यक्रम पूर्त अन स्वामीवारी दर्शन पुन प्रारंभम रेपारजा यधाविधि भक्त दर्शन सौकर्या कल रामालय अधिकार एलूरु जिल्ला प्रमुख पुण्यक्षेत्रं द्वारका तिरुमल चिन्नवेंकन्न आलयान्नि अर्चकुलु अधिकारुलु मूसिवेशारु चंद्रग्रहणं कारणंगा स्वामीवारी अर्चनादि कार्यक्रमालु निर्वहिंचिन अनंतरं उदयं 5 गंटलकु आलयान्नि मूसिवेशारु चंद्रग्रहणं तर्वाति रोजु आलयान्नि तेरिचि शुद्धि अर्चनादि कार्यक्रमाल अनंतरं दर्शनानिकि अनुमतिंचनुन्नारु నిత్యార్జిత కళ్యాణాలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయం మూసివేయడంతో ఆలయ ప్రాంగణంతో సహా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు అలివేటి మండప ప్రాంతం అన్ని భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ దేవాలయాలు చంద్రగ్రహణం కారణంగా శాస్త్రోక్తంగా మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 ఆలయ ద్వారాలు తెరిచి అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు. అల్పాహారం మా అన్నదానంలో ఇవ్వడం జరుగుతది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి శ్రీశైల దేవస్థానానికి ఈ రోజు రాకన్నా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రాన్ని మూసివేశారు. మధ్యాహ్నం 2:38 నుండి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఉదయం స్వామివారి ప్రాతకాల పూజ నిర్వహించారు. ఉదయం 5:38 ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 ఆలయాన్ని తెరిచి పుణ్యవాచనము సంప్రోక్షణ నివేదన అనంతరం 8 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ 8/11/2022 రోజున సాయంకాలం ముందు భరణి నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2:38 నుండి రాత్రి 8:20 కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణానికి 3 యామాల ముందనగా 9 గంటల ముందు స్వామివారికి ప్రాతకాల ముందే మంగళవాద్యాలు గోపూజ ప్రాతకాల పోయే సేధావధిగా ఉదయం 5:30 దేవాలయం మూసివే అనుబంధ దేవాలయాలతో పాటు దేవాలయం కూడా మూసివేయడం చేయడం జరుగుతుంది. అటు పిమ్మట రాత్రి చంద్రగ్రహణ మోక్షకాలానంతరం యథావధిగా దేవాలయము అనుబంధ దేవాలయాలు కూడా సంప్రోక్షణ కార్యక్రమం చేసి స్వామివారికి ప్రదోష పూజ మహానివేదన 8 గంటల వరకు చేసి 8 నుండి 9 వరకు జ్వాలాతోరణము చేయడం జరుగుతుంది. అటు పిమ్మట 9:00 నుండి 9:50 దాకా మహానిషీ పూజ చేసి రాత్రి 10:00 నుండి లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరం వలె కార్తీక పౌర్ణమి రోజున చేసే మహాపూజ రాత్రి 10:00 నుండి స్వామివారికి చేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం లోక సంరక్షణ కొరకై చేసే మహా కార్తీక పౌర్ణమి మహాపూజ. ఈ చంద్రగ్రహణ సందర్భాన ఉపాసకులు అనుష్ఠానపరులు భక్తులు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 5 గంటలకి అన్ని దేవాలయాలను మూసివేశారు. దేవతారాధన అభిషేకం హారతి మంత్రపుష్పాలను ఉదయం 6 గంటలలోపే పూర్తి చేశారు. 4 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి వారికి అభిషేకము పూజా కార్యక్రమం నిర్వహించుకొని 6 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. తిరిగి రేపు తెల్లవారుజామున
సూర్యోదయం అయిన తర్వాత 6 గంటలకు దేవాలయాలు ప్రధాన ద్వారాన్ని కూడా తెలిసి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రగ్రస్త రాహుగ్రహణాన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని గ్రహణ హోమము శుద్ధి పుణ్యవాచనము సంప్రోక్షణ అనంతరము జగిత్యాల జిల్లా ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవస్థానంలో కూడా గ్రహణ కాలం కారణంగా ఆంజనేయ స్వామి వారి ఆలయం మూతపడింది. ఉదయం 6 గంటల నుండి నిత్య ఆరాధన మహా నివేదన నిత్య కైంకర్యాలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం సంప్రోక్షణ చేసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగణ సందర్భమున స్వామివారికి ఉదయం 4 గంటలకు స్వామివారికి అభిషేకం చేసి చందనలంకరణం చేసి తవనపాకు పూజ పంచామృత అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి మహా నివేదన ఆరయింపు చేసి ఉదయం 6 గంటలకు ద్వారబంధనం చేసి తిరిగి రేపు ఉదయం స్వామివారికి సంప్రోక్షణ చేసి తిరుమంజనం చేసి స్వామివారి ఆరాధన చేసి నివేదన చేసి తర్వాత ఆలయం తీయబడు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మూతపడింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల లోపు నిత్య ఆరాధనతో పాటు మహా నివేదన చేసిన అనంతరం అమ్మవారి ఆలయం మూసివేశారు. ఉప ఆలయాలు ద్వారబంధనము చేశారు. అమరా కోసం అంటే కామ చేయకండి.